నా పెన్లా మేజ్ చెప్తే అది ఫైనల్ నా పెన్లా మేజ్ చెప్తే అది ఫైనల్ అంతే ఇక తో నువ్వు మారవన్నా నువ్వు మారవు నువ్వు మారవు బాలన్నా ఓ బాలన్నా ఆ ఏమైంది చెప్పు ఏం చేస్తున్నావన్నా నేనా గోటిలాట ఆడుతున్నా గోటిలాట అన్నా ఫస్ట్ చెప్పన్నా ఏం చేస్తున్నావ్ మాకలు బడ్లు గొర్లు తిన్నట్టు గడ్డి తింటున్నావేందన్నా పిచ్చిగిట్ల లేచిందా చెల్లెమ్మ నీకు నేను ఒక మాట చెప్తా ఎవ్వరికి చెప్పొద్దు చూడు ఆ చెప్పు ఈ గడ్డి తింటే మస్తు బలమొస్తదంట చెల్లెమ్మ అందుకే నేను గడ్డి తింటున్నా నీకు నిజంగానే పిచ్చిలేసిందన్నా పిచ్చిలేసింది నిజంగా పిచ్చిలేసింది మరి నువ్వే చెప్పు శల్య మేకలకు బర్రలకు గొర్రెలకు ఎంత బలం ఉంటది అవి ఈ గడ్డి తింటాయి అందుకే అంతగనం బలం ఉంటది వాటికి ఇంకోటి శల్య నీకు ఒకటి చెప్తా ఎవ్వరికి చెప్పొక సరేనా నువ్వు కూడా గడ్డి తిను మస్తు బలం వస్తుంది నీకు ఇంట్లో బావను కూడా గడ్డి తినమను మస్తు బలం వస్తుంది గది కాదన్నా నీకు కన్ఫర్మ్ గా పిచ్చిలేసింది పిచ్చి వాటిని నిన్ను అర్జెంట్ గా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి తీసుకోవాలి ఏమది ఏమది ఎర్రగడ్డకు దొరకపోవాలా నన్ను మిమ్లం దొరకపోవాలి ఫస్ట్ ఎర్రగడ్డకు నేను చెప్పేది నిజమా కాదా బర్లు గొర్రెలు మేకలు ఇదే తింటాయా లేదా మరొకటి బలం ఉంటుందా లేదా బాలనో నీకు పిచ్చి బాగా ముదిరిందన్నో నిన్ను పక్క ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి తీసుకోవాల్సిందే సరే గాని నిన్ను ఈ గడ్డ ఎవరు తినమన్నారు జర చెప్పన్నా ఓ నాక ఒక ఆయన చెప్పిండు ఈ గడ్డి తింటే మస్తు బలం వస్తుంది అని చెప్పిండు అందుకే ఈ గడ్డి తింటున్నా నేను అన్నా బాలన్నా నీకు దండం పెడతానే జర నిజం చెప్పే నిజం చెప్పరాదే బాలన్నా ఇంకోటి శల్యమ్మ నేను చెప్తా ఒక తినరా నువ్వు ఎప్పుడైనా బస్సులో పోతుంటావు కదా బస్సులో పోతుంటప్పుడు కిటికీ తెరు ఏదైనా చెట్టు అలవాటు అనుకో గపుక్కు మరి గీసుటి ఆకులు తెమ్ముకొని తిను మస్తు బలం వస్తుంది బాలన్నా నీ తాన పైసలు లేకపోతే చెప్పు నా దగ్గర పైసలు ఖర్చు పెట్టుకొని నిన్ను మెంటల్ హాస్పిటల్కి తీసుకుపోతా గానీ ఇంకీ మెంటల్ మెంటల్ శాతం చేయకు ఇంకోటి అట్లనే శల్య ఎక్కడికైనా దావత్కోతావు కదా అన్నం తినొద్దు కూర తినొద్దు మాంసం తినొద్దు పచ్చలు తినొద్దు ఏం తినొద్దు ఈ గడ్డి తిను మస్తు బలం వస్తుంది ఏం చెప్పలేను నువ్వు ఈ గడ్డి తినమన్నావు కదా బలం వస్తుంది అన్నావు కదా గదే మాట మా చెల్లెలకి చెప్తున్నా ఓ అన్నమ్మ ఈయన చెప్పాడు దీని అమ్మకు ఎవరన్నా టిఫిన్ చేస్తే ఒక ప్లేట్ లో రెండు ప్లేట్ లో తింటారు ఈయన అన్నం తిన్నట్లు తింటాడు ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు చెప్పు నిజమే చెప్తున్నా నేను అప్పటి నుంచి బలం రానికే గడ్డి తింటున్నా అని చెప్తున్నా చెప్పు నిజం చెప్పు హా ఇప్పుడు చెప్పన్నా ఇప్పుడు నిజం చెప్పు వదిన వచ్చింది కదా వదిన కొట్టింది కదా ఇప్పుడు నిజం చెప్పు చెల్లెమ్మ నేను ఇప్పటిదాకా చెప్పిన చూడు అదంతా అబద్ధం చెల్లెమ్మ నేను అన్నము మస్తు తిని అన్నము మేకకూర కోడికూర అవన్నీ తిని దొడ్డుగా అవుతున్నాని నా పెన్లాము మస్తు కొట్టింది నన్ను మస్తు తిట్టింది అప్పటి నుంచి నాకు అవన్నీ ఏం పెడతలే చెల్లెమ్మ ఈ గడ్డి తినమంటున్నది ఈ గడ్డి తింటే బక్కగా అవుతారంట అందుకే గడ్డి తింటున్నా నువ్వు కూడా గడ్డి తిని చెల్లెమ్మ బక్కగా అవుతావు చెల్లెమ్మ నువ్వు కూడా దొడ్డు కావద్దు బక్క కావాలంటే ఈ గడ్డి తిని చెల్లెమ్మ మీ చుట్టాలకు కూడా అట్లనే చెప్పు గడ్డి తినమని చెప్పు మా బావకు కూడా అట్లనే చెప్పు గడ్డి తినమని చెప్పు బక్క అవుతారంట నా పెన్లాం చెప్తున్నా కదా నా పెన్లాం ఏది చెప్తే అది ఫైనల్ నా పెన్లాం ఏది చెప్తే అది ఫైనల్ అంతే ఇక ఏం బాలన్నా జూట మాటలు చెప్పి జనాలని మోసం చేస్తున్నావు ఉన్న మాట చెప్తే అయిపోయి కదా మేము కూడా హుషారవుతాం కదా థూ నువ్వు మారవన్నా నువ్వు మారవు నువ్వు మారవు